మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఓ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు చెలరేగడంతో 3 ఏటీఎం కేంద్రాలు తగలబడిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, చెప్పండి, అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటి, ఏం చెప్తున్నారు పోలీసులు? పవన్, విజయవాడలో అత్యంత రద్దీ ప్రాంతమైన బెంజ్ సర్కిల్ సమీపంలో ఈరోజు కొద్దిసేపు క్రితం అగ్ని ప్రమాదం సంబంధించి, అగ్ని ప్రమాదంలో ప్రధానంగా ఏటీఎం కౌంటర్లోని 3 లోపల ఏటీఎం మిషన్స్ మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైపోయి మనం చూడవచ్చు. మొత్తం కూడా ఏటీఎం మొత్తం కూడా దగ్ధమైపోయింది. లోపల 3 మిషన్స్ కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. మన అందులో ఉన్న క్యాష్ అన్నీ కూడా తగలబడిపోయినాయి. ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణం ప్రధానంగా ట్రాన్స్ఫారం. ఈ ట్రాన్స్ఫారం ఒకసారిగా హై వోల్టేజ్ వచ్చి పేలిపోవడంతో మొత్తం కూడా అక్కడి నుంచి వ్యాప్తి చెంది మంటలు కూడా మొత్తం కూడా లోపలికి విస్తరించాయి. దీంతో మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. పక్కనే ఉన్న బ్యాంక్ కూడా మంటల వ్యాప్తి చెందుతాయన్న అనుమానంతో మొత్తం కూడా అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుని మొత్తాన్ని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎందుకంటే పక్కనే కూడా ఇతర బ్యాంకులు 2-3 ఉన్నాయి. ఆ బ్యాంకులు కూడా ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మొత్తం కూడా మంటలను వెంటనే అదుపులోకి తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అగ్నిమాపక సిబ్బంది మనతో ఉన్నారు. వాళ్ళని తెలుసు సార్ ఎలా జరిగింది, మీకు ఎన్నింటికి ఫోన్ కాల్ వచ్చింది? నియర్బై 8:20, 8:19 8:19 ఈరోజు మా స్టేషన్కి మా కంట్రోల్ రూమ్ నుంచి, స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఫైర్ కాల్ వచ్చింది. ఇట్లా ఈనాడు ఆఫీస్ ఎదురుగా నియర్ బెంజ్ సర్కిల్ ఒక ఏటీఎం తగలబడుతుంది బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మీద వస్తే మేము వెంటనే రష్ అయ్యాం, సీన్లోకి వచ్చాం. సీన్లోకి వచ్చి చూసేసరికి ఇక్కడ ఈ మెయిన్గా ప్రధానంగా ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఆయిల్ లీక్ అయ్యి ఫైర్ అవుతూ ఉంది. కన్సర్న్ ఏడీ గారిని నేను లైన్లోకి తీసుకొని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఏడీ గారు ఏఈ గారితో మాట్లాడి ఫస్ట్ ఎలక్ట్రికల్ పవర్ కట్ ఆఫ్ చేయకుండా మనం ఫర్దర్ ఫైర్ ఫైటింగ్ ఏ చేసినా కానీ అక్కడ మా ఎలక్ట్రికల్ షార్ట్ అయ్యి మా మెంబర్స్కి ఇబ్బంది జరుగుద్ది. దానివల్ల మేము అది పవర్ కట్ ఆఫ్ చేయంగానే దాన్ని పవర్ కట్ ఆఫ్ చేపించి మేము ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేసాం. ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేసి షట్టర్ను ఓపెన్ చేసి లోపలికి పోయి అంతా కూడా మేము పుట్ ఆఫ్ చేయడం జరిగింది. ఈ దీనికి ప్రధానంగా ఇట్లాంటి సందర్భంలో మేము చాలాసార్లు చెప్తా ఉన్నారు మా డీజీ గారు కానీ మా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు కానీ. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పక్కనే బ్యాంక్ ఉంది, ఏదైతే బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన బ్యాంక్ కార్యకలాపాలు మొత్తం కూడా ఇక్కడ జరుగుతాయి. దాంట్లోకి ఏమైనా మంటల వెళ్ళి దాదాపు పోకూడదు, బయటకు వస్తుంది స్మోక్, దాన్ని ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారా? వాస్తవంగా అదే మేము కూడా చేసింది. ముందు ఎక్కడైతే ఫైర్ జరుగుతుందో, ఎక్కడైతే అగ్ని ప్రమాదం సంభవించిందో దాన్ని పుట్ ఆఫ్ చేసిన తర్వాతకి దాని కన్సర్న్ బ్రాంచ్ మేనేజర్ని ఈ లోపల మేము కన్సర్న్ మేము మాట్లాడుతూ ఉండి వాళ్ళని పిలిపించాం. పిలిపించి సైమల్టేనియస్గా ఆ షట్టర్ లాక్స్ తీసుకురావడం కోసం ఇంకో 15 మినిట్స్ వాళ్ళు డిలే చేశారు. అఫ్కోర్స్ లక్కీలీ ఆ ఫైర్ అనేది దాంట్లో ఎక్స్టెండ్ కాలేదు, కానీ స్మోక్ అందులోకి ఎక్స్టెండ్ అయితే ఉంది. మా వాళ్ళు దాన్ని వాటర్ కూల్ చేసి దాన్ని కూడా ఎలాబరేట్ చేయడం జరిగింది. ఫైర్ అక్కడికి ఎక్స్టెండ్ కాకుండా చేయడం జరిగింది. దీని మీద ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఆ కన్సర్న్ మేనేజర్ని పిలిపించుకున్నాం. పిలిపించుకొని ఆ మేనేజర్ గారితో ఆ షట్టర్ లాక్ ఓపెన్ చేయించడం జరిగింది. లక్కీలీ ఏమంటే మనకి ఫైర్ మధ్యలో ఒక వాల్ ఉండటం వలన ఫైర్ ఎక్స్టెండ్ కాలేదు, కానీ ఆ హీట్ ఎవాపరేట్ అయ్యి పక్క బ్లాక్లో కూడా ఎవాపరేట్ అయ్యి అక్కడ ఉన్న చైర్స్ అవన్నీ కూడా కొంచెం మెల్ట్ అయ్యి స్మోక్ రావడం జరిగింది. ఆ స్మోక్ను కూడా మా వాళ్ళు వెంటిలేట్ చేసి బయటికి పంపించడం జరిగింది. పూర్తిగా ఏటీఎంస్ 3 కూడా దగ్ధమైపోయినాయి. 3 ఏటీఎంస్ కాదండి, ఒకటి బ్యాంక్ పాస్బుక్ మిషన్ ఉంటుంది, ఒకటి క్యాష్ డిపాజిట్ మిషన్, ఒకటి ఏటీఎం ఉంది. 3 కూడా ఏటీఎం కాదు, ఒకటి బ్యాంక్ పాస్బుక్ మిషన్. ఆ 3 కూడా ఆల్మోస్ట్ అవి దాదాపుగా 60-70% ఫైర్ అయినాయి. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, మా డిపార్ట్మెంట్ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తా ఉన్నాం. బ్యాంక్ మేనేజర్లకి మేము ఆడిట్ లెటర్ కూడా సబ్మిట్ చేస్తూ ఉన్నాం. ఇట్లే పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉంది, దాని పక్కనే అవుట్డోర్ ఏసీలు పెట్టారు సేఫ్టీ ఎన్ష్యూర్ చేయకుండా. దాని పక్కనే ఆల్వేస్ రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ ఏసీలు రన్ అవుతూ ఉంటాయి. ఆ ఏటీఎంలో ఎప్పుడు కూడా క్యాష్ ఎప్పుడు రౌండ్ ది క్లాక్ 365 డేస్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అందులో స్టోర్ ఉంటుంది. దానికి ఇంకా స్పెషల్ సేఫ్టీ తీసుకోవాలా? కానీ ఇక్కడ దీన్ని బట్టి మనకి లొకేషన్ బట్టి చూసినప్పుడు అర్థమైంది ఏంటంటే వీళ్ళు సేఫ్టీ ఎంజూర్ చేయకుండా దాని పక్కన ఏటీఎంస్ అవన్నీ కూడా బిల్డ్ చేసి వాళ్ళు కార్యకలాపాలు చేస్తూ ఉండటం వల్ల ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న ఫైర్ క్యాచ్ అయిన ఫైర్ పక్కకి ఎక్స్టెండ్ అయ్యి ఈ నష్టం సంభవించింది. ప్రధానంగా సేఫ్టీ మెజర్స్ మాత్రం పాటించలేదు అటు విద్యుత్ శాఖ అధికారులు, ట్రాన్స్ఫార్మర్ కూడా నిర్లక్ష్యం ఉంది, ప్లస్ బ్యాంక్ అధికారులు కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదంటారు. మేము విద్యుత్ శాఖ గురించి మేము మాట్లాడలేము, కానీ ఇక్కడ ఏటీఎం ఈ ప్లేస్లో పెట్టడం రైట్ ప్లేస్ కాదని చెప్పేసి మేము చెప్పగలుగుతాం. ఫైర్ హజార్డ్ని బేస్ చేసుకొని ఈ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ పక్కన ఏసీ అవుట్డోర్లు పెట్టి దాని పక్కనే ఏటీఎం అనేది ఎస్టాబ్లిష్ చేసి దాన్ని రన్ చేయడం అనేది మాత్రం ఫైర్ హజార్డ్ని బేస్ చేసుకొని అది సేఫ్టీ కాదు. ఓకే.
ఇది ఇక్కడ పరిస్థితి ఏదైతే చూడొచ్చు. పవన్ మొత్తం కూడా ఏటీఎంలో పూర్తిగా దగ్ధమైపోయినాయి. మొత్తం కూడా లోపల మూడు మిషన్స్, అందులో ఒకటి పాస్బుక్ మిషన్ ఉంది, మిగతా రెండు మిషన్స్ కూడా, ఒకటి క్యాష్ డిపాజిట్, ఇంకోటి ఏమో ఏటీఎం విత్డ్రాల్ చేసుకునే మిషన్స్, మూడు రెండు కూడా పూర్తిగా దగ్ధమైపోయినాయి. దాదాపు మూడు మిషన్స్ కూడా మొత్తం దగ్ధమైపోయినాయి. అయితే లోపల నష్టం ఎంత వాటిల్ది అనేది బ్యాంక్ అధికారులు వచ్చి చూసుకుంటే కానీ తెలియదు. ఎందుకంటే లోపల ఉన్న క్యాష్ ఎంత ఉంది, ఏంటి, ఎంత విత్డ్రాల్ అయింది, ఎంత డిపాజిట్ చేశారు అనేది మొత్తం కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా ఇక్కడ ఏటీఎం పెడతాం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక విచారణలో తేలింది. పవన్ రైట్, థ్యాంక్ యూ పూర్ణ. Thank you.